మీరు చేసుకోగలము ఇవని ఆ రీతిగా ఇవాళ బీజం వేశారు. ఇవాళ బలహీన వర్గాలందరికీ కూడా నిజంగా హ్యాండ్షప్. ఈ కార్యక్రమం దీనివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నిన్న మొన్న చూశాను నేను, చాలా మంది మాటలు చెప్తున్నారు ఈ సోషల్ మీడియాల నుంచి వాళ్ళు చెప్తున్నారు. బలహీన వర్గాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఏం స్కీములు ఇచ్చారని. అవును, గత ప్రభుత్వాలకు ఆదరణ పెట్టి గీతా కార్మికుడికి మోకు, లేకపోతే విశ్వభారణ కార్మికుడికి వచ్చి ఒక ఉలి. ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు గీతా కార్మికు చెట్టెక్కాలి, మీరు వచ్చి లేకపోతే కార్మికుడిగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమతం కాదు. బలహీన వర్గాలంటే ఆ రోజు చెప్పారు ఆ సభలో ఓ మాట చెప్పారు, వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక లాంటి వర్గాలని. మానవ శరీరంలో వెన్నెముక ఎంత ప్రాధాన్యత కలదో, అలాగే ఈ వ్యవస్థలోను ఈ రాజకీయ వ్యవస్థలోను బలహీన వర్గాలు వెన్నెముక లాంటి వారు కాబట్టి అని చెప్పి ఆ రోజు చెప్పారు. బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పి చెప్పారు వ్యవస్థకి. ఆ రకంగానే ఇవాళ తేల్చి చూపెట్టారు, ఆరోగ్యంగానే ఇవాళ ఆ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ అందరం కూడా ఇవాళ ఇందాకే మరి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటల్లో ఆయన చెప్పారు. ఎందుకంటే చాలా మంది నాయకులు వచ్చి మాటలు చెప్తుంటారు, కానీ చేతల్లో చూస్తే ఆ చేతలకి మాటలకి ఎక్కడా కూడా పొంతన ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తత్వాధిగా ఏది చెప్తామో ఆ చెప్పింది చేయాలి, ఆచరించాలి, ఇంకా అంతకంటే మిన్నగా చేయాలనేది ఆ కార్యక్రమంగా ఆయన చేసుకొస్తున్నారు. మన బడ్జెట్ లో రాష్ట్ర తాలూకా ఖర్చులు చూసుకుంటే ఏదైతే బలహీన వర్గాల సంఖ్యా బలంగా ఉందో అంతకంటే మిన్నగా ఇవాళ బడ్జెట్ లో కేటాయింపుల్లో కానీ బడ్జెట్ లో ఖర్చులో కానీ రాష్ట్ర ఖర్చుల్లో కానీ ఏ పథకాన్ని తీసుకున్న పథకంలో మాకు వస్తున్న వాటాలు కానీ ఇవాళ అంతకంటే మిన్నగా మూడింతలు మిన్నగా వస్తున్న నేపథ్యం సందర్భం వాస్తవం కూడా అది. ఇదేదో మాటలు గాలికి చెప్తున్న మాటలు కాదు ఇవాళ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని, వారు ఇచ్చిన ఈ తాలూకా సహకారాన్ని, వారు బలహీన వర్గాలపై చూపెట్టిన ప్రేమని, వాళ్ళు బలహీన వర్గాలని ఈ సమాజంలోను ఈ వ్యవస్థలోను వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి తద్వారా వారి తాలూకా ప్రాధాన్యతని చేస్తున్న దానికి పూర్తిగా మీ అందరం కూడా కొత్త కింద వారికి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఇంకా భిన్నగా మరి ఈ వ్యవస్థలో మరి ఇంకా ముందుగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని విశ్వసిస్తూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. నిన్న మొన్నటి వరకు బీసీ సామాజిక వర్గాలంటే సమాజంలో మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి వర్గాలుగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. వారి సంక్షేమ పథకాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగానే ఒక మోపో లేకపోతే తాడో లేకపోతే రెండు గేదెలో ఇవీటం బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిపుష్టతని పెంపొందించేదానికి సంబంధించి ఈ పథకాలు మేము ప్రవేశపెడుతున్నామని చెప్పి ఆర్భాటంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు గతం. కానీ గతానికి భిన్నంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో అశేషమైనటువంటి ప్రజా అభిమానంతో ప్రజా ఆదరణతోటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు పాదయాత్ర ద్వారా ప్రతి పల్లెకు మారు మూలకు తమ స్వయంగా ప్రయాణం చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదనేటువంటి
స్పష్టమైనటువంటి స్థితిగతులన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి సామాజిక వర్గాల వారి యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలి. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో రాజకీయ స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి వారి పరిపాలన చేపట్టిన నాటి నుంచి కూడాను కొన్ని ప్రత్యేకమైన ఆలోచన చేసినటువంటి పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో గతంలో చూశాం. ఒక సామాజిక వర్గంలో కానివ్వండి, ఒక ప్రత్యేకించి ఒక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు సహజంగా మనకేంటంటే వర్గాల దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్స్ అని కానివ్వండి, లేదనుకుంటే ఆర్థిక పరమైన అంశాల్లో కానీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు ప్రజల వైపు నుంచి ఆ వర్గాల వైపు నుంచి కొంత వారి యొక్క ఆలోచనలు వారి యొక్క వ్యతిరేకత పక్క స్పష్టం బయటపరిచినప్పుడు సహజంగా ప్రభుత్వాలు ఏంటంటే సామాజిక వర్గం యొక్క స్థితిగతులు వాటి ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేయడానికి కమిషన్లు ఏర్పాటు చేయటం అనేటువంటిది మనం ఇంతవరకు చూసాం. ఈ హైకోర్టు జడ్జిను రిటైర్డ్ జడ్జిను ఇలాంటి వాళ్ళని కమిషన్ వేసి ఆ కమిషన్ అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాలు పర్యటన చేసి ఆయా సామాజిక వర్గాల యొక్క వారికి అర్జీ వచ్చి వారికి వచ్చినటువంటి అర్జీలకు సంబంధించినటువంటి వర్గాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాటి యొక్క పరిష్కార మార్గం వాళ్ళు చూపించడం అనేటువంటిది గతంలో చూశాం. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాదయాత్ర ద్వారా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యత్యాసాలు, రాజకీయంగా అణగదొక్కబడుతున్న పరిస్థితులను అన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఆయనే ఒక జడ్జిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక పరిపాలనా దక్షుడిగా ఈ బీసీ వర్గాల యొక్క అభ్యున్నతుల మార్పులు తీసుకురావాలి. నిన్న మొన్నటి వరకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైన ఈ వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక ప్రణాళికాబద్ధంగా మరి బడ్జెట్లో చూసుకున్నట్లయితే సుమారుగా 2,71,00,000 మందికి ఈ బీసీ సామాజిక వర్గాల వారికి వారి యొక్క సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రత్యక్షంగా లబ్ధి పొందే విధంగా 33,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా వారి పరిపుష్టి చేయాలని ఆలోచనతో ఆ విధంగా కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా కూడాను ఇవి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలి అనే ఆలోచనతోటి మరి దాదాపుగా కొన్ని ఉపకులాలుగా ఉన్నటువంటి వాటన్నింటి కూడాను సుమారుగా ఇంత పెద్దలు చెప్పినట్లు 130-140 కార్పొరేషన్ కులాలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా 56 కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ 56 కార్పొరేషన్ల ద్వారా సహజంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లో చైర్మన్గా డైరెక్టర్గా అపాయింట్ చేసినప్పుడు అదే వర్గానికి సంబంధించి ఆ వర్గంలో ఎదురవుతున్న సమస్యల మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెడుతున్న పథకాలు ఏమిటి, వాటి యొక్క ఏ విధంగా వాటి ద్వారా వారి వర్గాల వారు లబ్ధి పొందుతున్నారు, తదనంతరం ఏవిలాంటి మార్పులు తీసుకొచ్చినట్లయితే ఆ మార్పుల ద్వారా ఆ వర్గాల యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతోటి ఒక కమిషన్ లాగానే ఈ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రతి ఒక్క కార్పొరేషన్ కూడాను ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు, మొత్తం కలిపి 13 మంది ఒక బోర్డు లాగా ఏర్పడి దాంతో పాటుగానే 50% అన్ని జిల్లాల్లో కూడా సరిసమానంగా అపాయింట్ చేయడమే కాకుండా ప్రతి కార్పొరేషన్లో కూడా 50% చైర్మన్స్లో కానివ్వండి డైరెక్టర్స్లో కానీ 50% మహిళలను తప్పనిసరిగా అమలు జరగా నియమించాలనే ఆలోచనతోటి మహిళలకు కూడాను పురుషులతో పాటు సరిసమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఈరోజు 56 కార్పొరేషన్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చైర్మన్తో పాటుగా 12 మంది డైరెక్టర్లు. మరి ఇంతమందికి బీసీ సామాజిక వర్గాల వారికి సంబంధించి మరి వారికి కార్పొరేషన్ చైర్మన్స్గా రాజకీయ పరమైనటువంటి గుర్తింపును ప్రాధాన్యతటం అంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం గతంలో ఏనాడు ఎవరూ తీసుకోలేదు, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి సాధ్యపడిందని చెప్పాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీ వర్గాల వారికి ఇంతటి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే కదా, ఇంకా మీకేం డౌట్లు లేవు కదా. ఓకే.
అని మా పరిపాలన మేము చేసుకోగలము ఇవన్నీ ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీజం వేశారు. ఇవాళ బలహీన వర్గాలందరికీ కూడా నిజంగా ఆన్సర్. ఈ కార్యక్రమం దీనివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నిన్నమన్నా చూశాను నేను, చాలా మంది మాటలు చెప్తున్నారు ఈ సోషల్ మీడియాలో నుంచి వాళ్ళు చెప్తున్నారు. బలహీన వర్గాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఏం స్కీమ్లు ఇచ్చారని. అవును, గత ప్రభుత్వాలకు ఆదరణ పెట్టి గీతా కార్మికుడికి మోకు, లేకపోతే విశ్వభాన కార్మికుడికి వచ్చి ఒక ఉలి. ఈ కార్యక్రమాలు జగన్మోహన్ గారు ఇవ్వలే ఇప్పుడు వాళ్ళు గీతా ఏంటండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.